అసలు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ని సవాల్ విసిరాడు అంటే ఏంటి, ఏ పార్టీ తరపున అనేది కూడా స్పష్టంగా లేదు. ఏ పార్టీ పోటీ, ఏ పార్టీ తరపున మొదలగడ పోటీ చేస్తారని కూడా అక్కడ స్పష్టం చేయలేదు. కానీ వ్యక్తిగతంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నేను రా పిఠాపురంలో నాతో పోటీ చేసి గెలువు అని ఇచ్చారు. అంటే ముందుగానే ఈ ఫిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనుకున్నారా జగన్తో? మ్యాచ్ ఫిక్సింగ్ కదండి, ఏంటంటే పవన్ కళ్యాణ్కి విజయానికి గండి కొట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ముద్రగడ గారు. ముద్రగడ గారు ఏంటంటే ఈ రోజున ఆయన మనం అవునన్నా కాదన్నా ఆధారాలు ఉన్నా లేకపోయినా ఒక అంశం ఏంటంటే ఆయన పవన్కి అనుకూలంగా ఉన్నాడు. కాకినాడలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్యే అంటే ఈయనకి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఆయన లేదు అంటే పవన్ కళ్యాణ్ ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా ఎక్కువగా స్పందించిన వ్యక్తి ముద్రగడ గారు. అంటే ఇవన్నీ దేనికి మీకు సూచిస్తున్నాయి మనకి, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ అన్నా జగన్ అన్నా ప్రస్తుతానికి చాలా సానుభూతితో ఉన్నారు. భవిష్యత్తులో అయినా ఆ పార్టీలో చేరి ఒక క్రియాశీలక పాత్ర పోషించడం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే తొందరలో చేరతారనుకోవచ్చు? చేరచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అక్కడ. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు గతంలో టీడీపీలో ఉన్నారండి, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత బీజేపీలో కూడా ఉన్నాడండి ఆయన కొన్నాళ్ళు. ఈ ఉండి మీకు కాకినాడలో ఈవి కృష్ణరాజు గారు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినప్పుడు ఆయన విజయాన్ని కూడా చాలా తీవ్రంగా కృషి చేశాడు ఆయన. ఆ తర్వాత బీజేపీలో కూడా ఉండి ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ అయ్యాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఇన్ని అన్ని పార్టీలను రుచి చూసిన రెడ్డి గారు ఈసారి అధికారికంగానే వైసీపీకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే వైసీపీకి వచ్చినప్పటికీ ఇంకొక అంశం ఏంటంటే మనకి ఈ మధ్య రాజకీయాల్లో మనకి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే దత్తపుత్రుడు అని చెప్పి ఆ ప్రచారం బాగా చేస్తున్నారు. అట్లాగే భవిష్యత్తులో ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముద్దుల మామయ్యగా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముద్రగడ గారు అంటే అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఆయన పరోక్షంగా ఇప్పటి వరకు చాటుకుంటూ వచ్చారు. రేపు ఆయన్ని ఒక పాశుపతాస్త్రంగా వాడుకుంటారు. కాబట్టి ఏంటంటే ప్రతిపక్షాలు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక ముద్దుల మామయ్యగా మారని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ముద్దుల మామయ్య ముద్రగడ ఈసారి మరి పిఠాపురం నుంచా లేకపోతే కాకినాడ పార్లమెంట్ సభ్య స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా, ఏంటి అసలుకి ఒక మాట అయితే వినపడుతుంది? ముద్రగడ గారు మాట మీద నిలబడే వ్యక్తి అయితే ఆయన తన సొంత నియోజకవర్గాన్ని ప్రతిపాదించి మళ్ళీ చేయడు. గతంలో ఆయన ఓడించినప్పుడు ఆయన చేశాడు ఆయన నేను మళ్ళీ ఇక్కడికి చేయను అని చెప్పి. కాబట్టి అంటే అదే నిజం అనుకుంటే ఆయన ఇప్పుడు వేరే చోట నుంచి పోటీ చేయాలి. అది అంటే పిఠాపురం అనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ పార్టీ ఇవ్వాలి కదా. ఇప్పుడు పార్టీ కూడా ఏం చేస్తుంది, ఈయన ఈ రోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో అనొచ్చు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి చెప్పలేదు. కాబట్టి ఈయన ఎందుకు భుజం దొరుకుంటున్నాడు, ఈయన నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి. కాబట్టి రేపు రాజకీయాల్లో ఏంటంటే ఏమైనా జరగచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఈసారి ఏదో రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన. దాంట్లో భాగంగానే టీడీపీ సపోర్ట్ తీసుకుంటాడు. మరి ఓటమికి ఆస్కారం లేని ఒక సేఫెస్ట్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకొని పోటీ చేయొచ్చు. అంతే తప్ప ఈయనే సవాల్ చేశాడని చెప్పి ఆయన వచ్చి పిఠాపురంలోనూ పత్తిపాడులో పోటీ చేయడు. అంటే మామూలుగా ఒక మాట అయితే వినపడుతుంది, వచ్చే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అంటే బహుశా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోటీ చేసే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే అక్కడ ముద్రగడనే ఆపోజిట్గా పెడతారు వైసీపీ అని కూడా వినిపిస్తుంది. అది జరగదంటారా? అది ఇప్పుడు జరిగేందుకు కూడా ఆస్కారం ఉండవచ్చు. అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి ఒక సమాచారం కూడా ఉందండి అది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అనేది ఒక కంచుకోట, మరి దాన్ని వైసీపీ వాళ్ళు బదులు కొట్టారు. అంతే, రేపు పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా ఎదిగితే అతని కౌంటర్గా అంతే బలం ఉన్న ఒక నాయకుడిని నిలబెట్టే ప్రయత్నం అనేది వారి ప్రత్యర్థులు చేస్తారు. దాంట్లో భాగంగానే ముద్రగడ గారు కూడా అటువంటి కౌంటర్ వెయిట్గా ఒక కౌంటర్ పార్ట్గా ఆయనకు ఉండే అవకాశం ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది కృష్ణరాజు గారు చెప్తున్నారు, ముద్రగడ కాపుల్లో బలమైన నాయకుడిగా పేరున్నటువంటి ముద్రగడ పైన వేటు రాజకీయంగా అని వినిపిస్తున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో వైసీపీలో చేరితే మరి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా
వైసీపీలో చేరితే ఎలాగైతే చంద్రబాబుకి మరి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని వైసీపీ అంటుందో, అలాగే రేపు జగన్కి ముద్దులు మామయ్యగా మరి ముద్రగడ మారబోతున్నారని కూడా మరి కృష్ణరాజు గారు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో మరి ముద్రగడ గారు జగన్కి ముద్దులు మామయ్య అవుతారా, లేకపోతే ఏమవుతారనేది కూడా త్వరలోనే తీరిపోతుంది.